హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు రంగోలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఫ్లిప్కార్ట్లో ఐరన్ బాక్స్ ఆర్డర్ చేశాను, సో ఐరన్ బాక్స్ అయితే వచ్చేసింది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐరన్ బాక్స్ అయితే చాలా బాగుందండి. ఇది 1000 వాట్స్ అన్నమాట, చాలా తొందరగా హీట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఆఫ్ బటన్ కూడా ఉంది అందులో, సో దానంతట అదే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఓవర్ హీట్ అయింది అనుకో, అది క్లాత్స్ అనేవి కాలిపోతాయి కదా. సో ఏంటంటే ఎంతవరకు హీట్ అవ్వాలో అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. ఇంకా చాలా బాగుందండి. ఇంట్లో సెట్టింగ్స్ ఉన్నాయి, అంటే ఏ క్లాత్ ఎంతవరకు అయితే మనం పెట్టి ఐరన్ చేసుకోవాలని సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది. కాటన్, సిల్క్ అలా సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ సెట్టింగ్స్లో పెట్టేసి మనం ఐరన్ చేసుకోవాలి. కాటన్ క్లాత్లకి, సిల్క్ క్లాత్లకి, ఏ క్లాత్ అయినా సరే సెట్టింగ్స్ అనేది మనం చూసుకోవాలి. ఒకసారి సెట్ చేసుకొని తర్వాత ఐరన్ చేసుకోవాలి. మనం కాటన్లో సెట్టింగ్స్ పెట్టేసి మనం సిల్క్ క్లాత్ ఐరన్ చేసామనుకోండి, సో అది కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ సెట్టింగ్స్ అయితే మనం చేసుకొని మనం ఐరన్ అనేది చేసుకోవాలి. కలర్ కూడా చాలా బాగుందండి, వైట్ అండ్ గ్రే కలర్ చాలా నీట్గా ఉంది కలర్ కాంబినేషను. ఇక్కడ మాన్యువల్ కూడా ఇచ్చారు, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనకు క్లియర్గా ఇక్కడ ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇది 2 ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారు. చాలా బాగుంది ఐరన్ బాక్స్ అయితే, నాకు చాలా యూస్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనం ఇబ్బంది లేకుండా ఐరన్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. ఐరన్ బాక్స్ వోల్టేజ్ వచ్చేసి 240 అనమాట, వెయిట్ వచ్చేసి 625 గ్రామ్స్. చాలా బాగుందండి ఐరన్ బాక్స్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను కోకోనట్ ఆయిల్ హెయిర్కి అప్లై చేస్తున్నాను. నేను ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో అప్లై చేస్తాను అనమాట, అంటే నైట్ ఆర్ ఈవినింగ్ ఆర్ నైట్ అప్లై చేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ హెయిర్ వాష్ అనేది చేసుకుంటాను. నైట్ ఆయిల్ అప్లై చేస్తే ఏంటంటే మనకి హెడ్ఏక్ అలాంటిది ఏమైనా ఉన్నా మనము చాలా కూల్గా నిద్రపోవచ్చు. అంటే తలకి మనం మసాజ్ చేస్తాం కదా, సో మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఈవినింగ్ ఆర్ నైట్ ఆయిల్ అనేది అప్లై చేస్తాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తల స్నానం చేసేస్తానమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఫేషియల్ చేసుకుంటున్నాను. అంటే నేను ఎక్కువ సార్లు అయితే ఇంట్లోనే ఫేషియల్ చేసుకుంటాను, పార్లర్లో ఫేషియల్ అనేది అప్పుడప్పుడు చేసుకుంటాను, కానీ ఎక్కువసార్లు నేను ఇంట్లోనే చేసుకుంటాను. అంతకుముందు రోజు నేను బయటికి వెళ్ళాను అనమాట, సో ఫేస్ అంతా ట్యాన్ అయిపోయిందని చెప్పేసి నేను ఫేషియల్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే నీమ్ ఫేస్ వాష్తో ఫేస్ అనేది వాష్ చేసుకున్నాను. మనం ఎప్పుడైనా కానీ ఫేషియల్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఫేస్ అనేది మనము వాష్ చేసుకోవాలి. సో నేను హిమాలయ నీమ్ ఫేస్ వాష్ వాడుతున్నాను. సో ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్ చేస్తున్నాను. స్క్రబ్ కూడా నేను నీమ్దే వాడుతున్నాను. కొంచెం రోజు వాటర్ అప్లై చేసి తీసుకొని నీమ్ స్క్రబ్తో కొంచెం సేపు ఒక గంట ఒక 2 మినిట్స్ అలా స్క్రబ్ చేశాను. స్క్రబ్ చేసిన తర్వాత ఫేస్ మళ్ళీ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎవరి యూత్ పెడుతున్నాను. ఎవరి యూత్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో గోల్డెన్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, మనకు మన ఫేస్కి ఏది సెట్ అవుతే అది తీసుకోవచ్చు. ఎవరి యూత్ మనం అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ మనము ఫేస్ని అలాగే ఉంచేసుకున్నాం అనుకోండి, అప్పుడు అది ఎవరి యూత్ అంతా ఆరిపోతుంది. సో మళ్ళీ అది ప్యాక్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా పోయి ఫేస్ చాలా నీట్గా అవుతుంది, మనకి ఫేస్లో గ్లో వస్తుంది, చాలా బాగుంటుంది. ఇక నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నీమ్ స్క్రబ్తో స్క్రబ్ చేసిన తర్వాత గోల్డెన్ గ్లో వచ్చే ఎవరి యూత్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. సో అది ఎవరి యూత్ పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పడుతుంది కదా, సో ఆ గ్యాప్లో నేను కిచెన్లో డిషెస్ అన్నీ క్లీన్ చేశాను, కౌంటర్ టాప్ గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నాను. మనం నైటే వెజిల్స్ అన్నీ కౌంటర్ టాప్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ చాలా ఈజీ అవుతుంది అన్నమాట. అంటే మనకు టిఫిన్కి తర్వాత కుకింగ్కి ఎక్కువ టైం పట్టదు కదా, సో ఈ పనులన్నీ చేసుకొని ఆ వర్క్ మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి మనకు టైం సేవ్ అవుతుంది. మనం మార్నింగే డిషెస్ అన్నీ క్లీన్ చేయడం ఇదంతా పెట్టుకున్నాం అనుకుంటే ఒక 1 అవర్ టైం వేస్ట్ అవుతుంది. ఆ 1 అవర్లో మనకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయొచ్చు. సో అందుకోసం అని చెప్పేసి నేను నైటే క్లీన్ చేసి పెడతానమాట. నాకు మార్నింగ్ హడావిడి ఉండకుండా చాలా ఈజీగా తొందరగా పని అయిపోతుంది. మళ్ళీ మనకు కిచెన్లోకి వెళ్ళినా నీట్గా కనిపిస్తుంది. సో నేను నైటే క్లీన్ చేసి పెడతాను కాబట్టి నాకు ఎక్కువ టైం పట్టదు. మార్నింగ్ డైరెక్ట్ కుకింగ్కి వెళ్ళిపోవచ్చు, అంటే బేసిక్ వర్క్ అయిపోగానే
కుకింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను ఎవరి యూజ్ పెట్టాను కదా, అది పీల్ ఆఫ్ మాస్క్, అది తీసేసిన తర్వాత ఇంకా నేను మామా హెర్త్ వాళ్ళ ఫేస్ మాస్క్ అనేది పెట్టుకున్నాను, ఉప్టన్ ఫేస్ మాస్క్. నాకు అది బాగా రిజల్ట్ ఉంటుందన్నమాట. సో ఉప్టన్ ఫేస్ మాస్క్ అనేది అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ ఉంచేసి నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం రోజు వాటర్ అనేది అప్లై చేశాను ఫేస్ పైన. అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ రోజు వాటర్ అప్లై అయిపోయిన తర్వాత నెక్స్ట్ అలవేరా జెల్ కూడా అప్లై చేస్తున్నాను. అలవేరా జెల్ కూడా చాలా బాగుంటుందండి, ఫేస్లో ట్యాన్ పోతుంది, తర్వాత వ్రింకిల్స్ అవి పోతాయి, చాలా బాగుంటుంది అలవేరా జెల్. చాలా గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది అలవేరా జెల్, చాలా బాగుంటుంది. నాకైతే బాగా వర్క్ చేస్తుంది అనిపిస్తుంది, నేను ఎప్పుడూ రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాను. నైటే వెజిల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నామనుకోండి, మార్నింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మనకి కిచెన్లో వెళ్ళగానే నీట్గా కనిపిస్తుంది, చాలా ఫ్రెష్ లుక్ కనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం అలానే డిషెస్ అన్నీ నైటే క్లీన్ చేసుకోవడము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా బేసిక్ వర్క్ అయిపోయింది, బయట ఊట చేసుకోవడం, క్లీన్ చేయడం అదంతా అయిపోయిన తర్వాత మా అమ్మలో ముగ్గులు వేసింది. ఇంకా ముగ్గులు వేసిన తర్వాత నేను ఇంట్లో పూజ చేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి నేను ఉప్మా చేస్తున్నాను. ఉప్మా అంటే ఏంటంటే మనము బిజీగా ఉన్నప్పుడు ఉప్మా చేసామనుకోండి చాలా తొందరగా అయిపోతుంది. దోశ చపాతి ఇడ్లీ ఇలాంటివి ఏవైనా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఉప్మా తొందరగా అయిపోతుంది కాబట్టి నేను బయటికి వెళ్ళాలి కాబట్టి సో నేను ఉప్మా చేశాను అన్నమాట. ఉప్మా ఫాస్ట్గా అయిపోతుంది. ఇటు ఉప్మా చేస్తూనే అటు ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను, మా పిల్లలకి మార్నింగ్ ఎగ్స్ ఇస్తానన్నమాట. సో ఉప్మా అయిపోయింది తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా మా తమ్ముని వాళ్ళ ఇంటికి వచ్చాను. రికు సేమ్ కలర్. ఈరోజు ఒక స్పెషల్ ఉందండి, అదేంటంటే మా తమ్మునికి సిల్వర్ ప్లేట్ అయితే వచ్చేసింది, సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చేసింది. యూట్యూబ్లో 1 లక్ష సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. సో అది సెలబ్రేషన్ చేసుకుంటున్నామన్నమాట తమ్ముని వాళ్ళ ఇంటికి వచ్చేసి. మేము చాలా హ్యాపీగా అనిపించింది, చాలా అందరం అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కాకపోతే ఇంకా మేము వేరే ప్లాన్ అనుకున్నాము, బట్ అది వీలు అవ్వలేదన్నమాట. సో ఇంట్లోనే చేసుకుంటున్నాము. ఇక్కడ మా మర్దలు టీ పెట్టేసింది, ఇంకా పిల్లలు కూడా చాలా అల్లరి చేస్తున్నారు, అందరూ ఆడుకుంటున్నారు. చాలా గోలగోలగా ఉంది, ఇల్లంతా సందడి సందడిగా ఉంది. పిల్లలు పెద్దలు అందరం కలిసాం కదా, సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ ఈ స్టవ్ వచ్చేసి మా తమ్ముడు చేశాడనమాట, రాకెట్ స్టవ్. అంటే ఎప్పుడన్నా ఏదైనా పిండి వంటలు అలాంటివి చేసుకునేటప్పుడు ఇలా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి ఫ్రీ టైంలో ఎప్పుడైనా కబుర్లు చెప్పుకుంటూ వంటలు చేసుకుందామని చెప్పేసి మా తమ్ముడే అది రెడీ చేశాడనమాట, చాలా బాగా చేశాడు. ఇక్కడ టీ కూడా రెడీ అయిపోయింది, మా మర్దలు మా అందరికీ టీ వస్తుంది. అప్పటికే వంటలన్నీ చేసేసారు, మా తమ్ముడు మర్దలు కలిసి వంటలన్నీ చేసేసారు. అంటే మేము వెళ్ళేసరికి కుకింగ్ అంతా అయిపోయింది అన్నమాట. ఏం చేస్తున్నారా? బగారా రైస్ చేశారు, నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ చేశారు, మటన్ కర్రీ చేశారు, తర్వాత సాంబార్ చేశారు, ఇంకా వెజ్ వాళ్ళకి ఇంకా ఆలుగడ్డ టమాటా కర్రీ అవి కూడా చేశారన్నమాట. సో మాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అనేటివి చాలా బాగుంటాయి. అంటే ఎప్పుడు ఎవరి బిజీలో వాళ్ళం ఉంటాము, అప్పుడప్పుడు ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అలా పెట్టుకున్నాం అనుకోండి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు, అందరం ఫ్రీగా ఉంటాము, సరదాగా మాట్లాడుకుంటాము, చాలా మంచిగా అనిపిస్తుంది కదా. సో వంటలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి, ఇంకా పిల్లలకి లంచ్ పెడుతున్నాము. నేను కర్రీ బౌల్స్లో కర్రీ తీస్తున్నాను, పిల్లలు ఫస్ట్, వల్ల కాకలేస్తుందనేసి పిల్లలకు ఫస్ట్ పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ మేము తింటామన్నమాట. చాలా సందడిగా ఉంది ఇల్లంతా, అంటే అన్నయ్య వాళ్ళు, వదినలు, పిల్లలు, మేము అందరం కలిసామనుకోండి కబుర్లే కబుర్లు. మా వదిన ఉంటుంది, మా సెకండ్ వదిన చాలా కలివిడిగా ఉంటుంది, చాలా అసలు ఎట్లా అంటే మమ్మల్ని మేమైతే ఫ్రెండ్స్లానే ఉంటామన్నమాట, చాలా సరదాగా మాట్లాడుతుంది తను కూడా. ఇంకా మా మర్దలు కూడా అంతే, అందరు సరదాగా మాట్లాడుకుంటాం, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు ఎలా గడుస్తుందో కూడా తెలియదు. ఏంది హన్సిక ఇది ముగ్గ? అక్కడ కొన్ని చుక్కలు లేవు,
చుక్కలేని కాడ ముగ్గేస్తుంది. ఒక లీఫ్ అది వెరైటీ లీఫ్ అంచుక చెట్టు పెడితే వచ్చింది అక్క. అదేంటిది? వస్తున్నా మమ్మీ. మమ్మీ స్మైల్. మీ రియాక్షన్ ఏంది వంట మీద? మీ రియాక్షన్ ఏంది టేస్ట్? చాలా బాగుంది, ఇంకా తినలేదు కానీ. మీ రియాక్షన్ ఏంది? ప్రణి అన్న ఫోన్ బోల్ లో ఉన్నాడు. చిన్న చిన్న చేపలు అన్నమాట, చాలా బాగుంటాయి. పెద్దమ్మ అందరు సర్వ్ చేయడంలో నీ ఒపీనియన్ ఏంది? సర్వ్ చేయడంలో నాకు ఒక సోపు ఫోటేజ్ అంతా తీసింది ఇగో తనే. షీస్ హన్సిక. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా తమ్ముడికి యూట్యూబ్లో సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మన ఛానల్కి కూడా త్వరలోనే సిల్వర్ ప్లే బటన్ రావాలి అని మీరందరూ కోరుకోండి. అండ్ మన ఛానల్ని నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది తమ్మునికి సిల్వర్ ప్లే బటన్ రావడము. సో ఇప్పుడు ఆ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. హన్సి ఏం చేస్తున్నావే? రెండు జల్లు ఉంటాయి, రెండు జల్లు పిచ్చుకొని అబ్బా రెండు జల్లు కావాలా ఇప్పుడు నీకు? కొనిటలా? అవునా? అమ్మో ఇప్పుడు కాదురా, ఇప్పుడు మనం సెలబ్రేషన్ చేసుకోవాలి కదా, టైం ఉందా మళ్ళీ? అప్పటి నుండి ఏం చేసినావు నాని? ఓకే ఓకే సరే, ఫేస్ వాష్ అయిపోయిందా మరి? ఓకే ఓకే, రెడీగా మా తొందరగా. ఓకేనా? బాబాయ్ వచ్చేసరికి రెడీగా. లంచ్ చేసిన తర్వాత ఇంకా మా తమ్ముడు బయట లైట్ ఫిట్ చేస్తున్నాడు. ఇక్కడే మేము డెకరేషన్ చేద్దాం అనుకున్నాము, బట్ అది కొంచెం వీలు కాలేదన్నమాట. సో ఇంట్లోనే చేసామన్నమాట. ఇంకా ఏ అన్సి ఆగు బెట. అందరం కలిసాం కదండి, సో టైమే తెలియలేదు మాకు. నైట్ అయిపోయింది, ఇంకక్కడే ఉన్నాము. మా తమ్ముని వాళ్ళు లైట్ పెట్టడానికి చాలా కష్టపడుతున్నారు. అది లైట్ వస్తుంది పోతుంది, లాస్ట్కి అది కలవనే కలవలేదు. అంటే అసలు లైట్ వచ్చేస్తుంది పోతుంది, బయట సెట్ చేద్దామని అనుకున్నాము, బట్ అది వీలు కాలేదు. సో ఇంట్లోనే కేక్ కటింగ్ అనేది మేము ఇంట్లోనే చేసామన్నమాట. ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇంకా బయట చేస్తుంటే ఇంకా బాగుండేదేమో బేబీ, ఇక కాలేదు. ఇంట్లో పిల్లలు ఉంటే చాలా సందడిగా ఉంటుంది కదా. ఇంకా వాళ్ళు కేక్ అలాంటివి చూసారనుకోండి అస్సలు మన మాట వినరు. వాళ్ళు ఎప్పుడు కట్ చేస్తాడు బాబాయ్ అని చెప్పేసి ఈగలుగా వెయిట్ చేస్తున్నాడు మా రిక్కు, మా అన్సి, మా అయాన్ అన్నమాట. మా అయాన్ అయితే చాలా అల్లరి చేస్తాడు. ఇంకా వాళ్ళు ముగ్గురు పిల్లలు కలిసారనుకోండి ఇంకా ఇంట్లో అల్లరే అల్లరి ఉంటుందన్నమాట. ఇక్కడ మా మర్దలు మళ్ళీ టీ పెట్టేసి మా అందరికీ ఇస్తుంది అన్నమాట. ఎవరి బిజీలో వాళ్ళం ఉన్నాము, అందరం మాట్లాడుకుంటుంటే అసలు మాకు టైమే తెలియలేదు. మేము
ఏ అసలు చాలా టైం అయిపోయింది, అసలు టైం కూడా చూడట్లేదు. అంత కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట, అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఇంకా పిల్లలు ఏమో కేక్ కట్టింగ్ ఎప్పుడు, బాబాయ్ బాబాయ్ అంటున్నారు. మా అయ్యనేమో మామయ్య ఎప్పుడు కేక్ కట్ చేస్తామని అంటున్నారు. వాళ్ళే చాలా గోలగోలగా చేస్తున్నారు, అసలు ఒక్క మాట వినట్లేదు. అల్లరి అట్లా ఉంటుంది కదా, పిల్లలందరూ కలిస్తే ఎంత సందడిగా ఉంటుందో ఇల్లంతా. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేము టీ తాగిన తర్వాత తమ్ముని వాళ్ళు కేక్ కటింగ్ చేస్తారు. అసలు మేము డెకరేషన్ చేసి చేద్దాం అనుకున్నాము, అనుకోకుండా అంటే సిల్వర్ ప్లేట్ రాగానే అట్లా అనుకున్నాము, బట్ ఇక అది వీలు కాలేదన్నమాట. సో కేక్ అయితే ఇక్కడ తీసుకొచ్చారు తమ్ముని వాళ్ళు. సో కేక్ అయితే కటింగ్ చేస్తున్నాం, చాలా హ్యాపీ అనిపించింది. మా తమ్ముడు, మర్దలు, మా మమ్మీ, వెనకాలనేమో అయాను, అన్సి, రిక్కు వాళ్ళు నిలబడ్డారు పిల్లలు. సో అసలు వాళ్ళు వినట్లేదు, చాలా చాలా అల్లరి చేస్తున్నారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి సిల్వర్ ప్లే బటన్ రావడం తమ్ముడికి. చాలా బాగుంటుంది ఛానల్, మీకు కూడా నేను లింక్ ఇస్తాను చూడండి. చాలా బాగా అనిపిస్తుంది ఛానల్, అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఛానల్లో, చాలా బాగుంటుంది. కేక్ కటింగ్ అయిపోయింది, ఇంక అప్పటికే చాలా చీకటి అయిపోయింది. పిల్లలందరూ రాకెట్ స్టవ్ పెట్టుకుందామని అంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అదంతా తెలియదు కదా, సో చాలా ఫన్గా ఫీల్ అవుతున్నారు పిల్లలు.
చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మీరు మిస్ కాకుండా ఉంటారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.